అందరికీ నమస్కారం స్పందన ఇద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ శామ్యుల్ రెడ్డి గారు స్థాపించారు ఇది డిప్రెషన్లో ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేసి సూసైడ్స్ వైపు పోకుండా కాపాడడం కోసం ఈ స్పందన ఇద అనే ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్థాపించారు అయితే జీవితంలో కష్టాలు ప్రతి మనిషికి వస్తుంటాయి ఆ కష్టాలను జయించాల్సిన బాధ్యత ఆ మనిషి పైన ఉంటుంది కానీ ఎవరి జీవితం వాళ్ళది కాదు ఆ జీవితం వాళ్ళ పేరెంట్స్తోని వాళ్ళ కుటుంబంతో ముడిపడి ఉంటుంది కాబట్టి నీ జీవితం నీది కాదు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ఏదో క్షణికమైన ఆవేశంలో లవ్ ఫెయిల్యూర్ అయిందని లేక ఎడ్యుకేషన్లో ఒక రెండు మార్కులు తక్కువ వచ్చాయనో నాకు మంచి ర్యాంక్ రాలేదనో దిస్ ఇస్ ఆల్ స్టూపిడిటీ నీకు పట్టుదల ఉంటే ఒకసారి కాకుంటే ఇంకోసారి ఎగ్జామ్ రాసి అంతకన్నా గొప్ప మార్కులు తెచ్చుకోవచ్చు కాబట్టి మీరెవరు కూడా డిప్రెషన్లోకి వెళ్లకుండా సూసైడ్స్ని చేసుకోకుండా సమాజంలో కష్టాలు ఎన్నో ఉన్నాయి జనాభాలో ఎనభై శాతం మందికి కష్టాలు ఉంటాయి ఈ సమస్యల వల్లనే చావు అనేది కొని తెచ్చుకుంటే ఇరవై శాతం మందే ఉంటారు ప్రపంచంలో కాబట్టి నేను మీ అందరినీ కోరేదంటే కోరేది ఏంటంటే ఈ స్పందన ఇదా అనే సంస్థ వాళ్ళు మీకు సహాయం చేయడానికి ఎల్ల ముందుంటారు వాళ్ళ అన్ని నెంబర్స్తో సహా ఇందులో పొందుపరుచున్నాయి ఎప్పుడైనా డిప్రెషన్లోకి వెళ్తే ఈ స్పందన సంస్థను కాంటాక్ట్ అవ్వండి మీకు మంచి మంచి టిప్స్ ఇచ్చి మీరు జీవితంలో ఎలా ఎదగాలో చూపిస్తారు నా జీవితంలో కూడా నేను ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినప్పుడు నేనేమనుకున్నాను నేను ఇలా డిప్రెషన్లోకి వెళ్ళలేదు ఫెయిల్ అయిన వాళ్ళ వాళ్ళకే కాలేజీ పెట్టాలనుకున్నాను దట్ ఈజ్ వాట్ స్పిరిట్ అలాంటి స్పిరిట్తో ముందుకు పోవాలని మీ అందరినీ కోరుతున్నాను ఎప్పుడు కూడా మీ జీవితం మీది కాదు మీ తల్లిదండ్రులది వాళ్ళ తల్లిదండ్రులది ఒకవేళ మీ తల్లిదండ్రులు కూడా అదే విధంగా ఆలోచిస్తే నువ్వు ఉండవు నీ పుట్టుకుండదు కాబట్టి ప్లీజ్ డోంట్ కమిట్ సూసైడ్స్ పిరికితనం సూసైడ్ కమిట్మెంట్ అంటే పిరికితనం ప్లీజ్ బీవేర్ జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి కాకుంటే అవకాశం కోసం రెండోసారి ప్రయత్నించండి మీ సక్సెస్ మీ చేతిలో ఉంది ఆల్ ద బెస్ట్